పైసా పోతే పోనీ గాని పానం ఉంటే సాలన్న, పరుసాకైనా తిందం గాని బతికి ఉంటే సాలన్న. పైసా పోతే పోనీ గాని పానం ఉంటే సాలన్న, పరుసాకైనా తిందం గాని బతికి ఉంటే సాలన్న. నియోజకవర్గంలో కరోనా వైరస్ నుంచి తట్టుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాలైన ఏర్పాట్లు ఇప్పటికే శాసనసభ్యుడిగా చేస్తున్న విషయం మీకు చాలా వరకు తెలుసు. ఈరోజు కరోనా రాకుండా ముందస్తుగా నివారించాలంటే హోమియో గులుకులు కూడా, హోమియో వైద్యం కూడా బాగా పనిచేస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య శాఖలు నిర్ధారించినందున రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ విభాగం అందించినటువంటి ఈ యొక్క హోమియో మందులను చంద్రగిరి నియోజకవర్గం 160,000 ఇండ్లకు ఇంటింటికి ఒక బాటలో పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో 130 గులుకులు ఉంటాయి. పెద్దవారైతే 6, చిన్నవారైతే 4 వేసుకోవచ్చు. పరికడపన వేసుకోవాలి. వేసుకోవడానికి ముందు అరగంట ఏమీ తినకూడదు, వేసుకున్న తర్వాత అరగంట ఏమీ తినకూడదు. ఇట్లా 3 రోజుల పాటు వరుసగా వేసుకోవాలి. మళ్ళీ 30 రోజుల తర్వాత మరలా వేసుకోవాలి. ఇప్పటి వరకు చెప్తున్న లెక్కల ప్రకారం వీటిని వేసుకుంటే ఖచ్చితంగా ప్రివెంటివ్గా ఉంటుంది, ముందస్తుగా ఏ వైరస్ రాకుండా ఇది నిలువరుస్తుంది, నివారిస్తుందని రూఢి అవుతున్నందున ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆయుష్ కమిషనర్ ఉషాకుమార్ గారు, మా మంత్రి ఆళ్ల నాని గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ఈ హోమియో మందులు పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ హోమియో మందులను వాడడం వల్ల ఖచ్చితంగా ఈ వైరస్ని నివారించవచ్చని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు నిర్ధారించినందున ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఇందులో లేనందువల్ల దీన్ని అందరూ కూడా వాడవలసిందిగా, వాడి ఖచ్చితంగా కరోనా వైరస్ నుంచి అరికట్టడంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. పేరు కేవీ పద్మజ. చంద్రగిరి కాన్స్టిట్యూషన్కు ఆయుష్ ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారు. నెక్స్ట్ ఈ మెడిసిన్ అంటే ఇది ప్రివెంటివ్గా బాగా పనిచేస్తుంది. మన ఇప్పుడు ఉండే వైరస్కు వరుసగా 3 డేస్ పిల్లలు పెద్దలు అంటే పిల్లలైతే 4 మాత్రలు, పెద్దవాళ్ళు అయితే 6 మాత్రలు వరుసగా 3 డేస్ వాడిన తర్వాత 10 నిమిషాలు ఏమీ తీసుకోకుండా తర్వాత వాళ్ళకి ఏ ఫుడ్ తినాలనిపిస్తే అది తినచ్చు. రెండోది వచ్చి ఈ మందు వాడుతూ స్టీమ్ పట్టుకోవడం అంటే ఒకవేళ ఎవరికైనా జలుబు దగ్గు వస్తే వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడినా 1 అవర్ గ్యాప్ ఇచ్చి మా మందులు వాడుకోవచ్చు. అంతేగాని వాళ్ళకి ఏదైనా మేము వేరే మెడిసిన్ వాడుతున్నామే ఈ మెడిసిన్ వాడకూడదు అనేది ఏమీ లేదు. ఇది ఎటువంటి రియాక్షన్స్ ఉండవు, నిర్భయంగా ఈ మందు వాడుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు సాల్ట్ వాటర్ గార్గులింగు, ఈ స్టీము ఏదైనా జలుబు దగ్గు ఉందంటే నాకు కోవిడ్ అనుకోకుండా వాళ్ళు స్టీమ్ పట్టుకోవడం అటువంటివి చేసుకుని ఈ మెడిసిన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మెడిసిన్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది. అంటే ఇమ్యూనిటీ బూస్టర్ డోస్ మన ఊపిరితిత్తులకు ఏదన్నా మనకు ఇమ్యూనిటీని డెవలప్ చేసి కరోనా వైరస్ను రాకుండా అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్, ఈ మందులు వాడితే మన కరోనాను ప్రివెంట్ చేయగలం. రాకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంది. దానికి ఇది మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడుతూ దాంతోపాటు కొంచెం కషాయాలు వాడుతూ ప్రాణాయామం చేసుకోవచ్చు. యోగాసనాస్ ఇవన్నీ ప్రాణాయామం చేసినందు వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా క్లియర్ అయ్యి ఏదైనా నెగిటివ్ ఏదైనా ఉంటే కూడా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రాణాయామం కూడా ఇంపార్టెంట్. వీటితో పాటు మెడిసిన్తో పాటు అది కూడా ఇవన్నీ చేస్తూ ఇంకేమైనా కషాయాలు, ఇందాక మేడం వాళ్ళు చెప్పారు కదా, అలా కషాయాలు అన్నీ తాగుతూ ఉంటే ఈ కోవిడ్ 19ని మనం పూర్తిగా మనం అరికట్టుకోవచ్చు.